జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి అత్యధిక మెజారిటీ అధికారం ఇస్తే రామయ్యంపేట మండలానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి ఆరోపించారు. మెదక్ జిల్లా రామయ్యంపేట మున్సిపాలిటీ పరిధిలో బాలాజీ గార్డెన్ లో మండల పార్టీ అధ్యక్షులు శ్యామ్ రెడ్డి అధ్యక్షతన మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మండలంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, అభివృద్ధి, తీసుకోవాల్సిన కార్యక్రమాలను ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కంటారెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ రామయ్యంపేట రెవెన్యూ డివిజన్ కోసం 180 రోజులు నిరసన కార్యక్రమాలు చేపడతే అప్పటి ఎన్నికల్లో రెవెన్యూ డివిజన్ ఇస్తామని హామీ ఇచ్చి మాట మార్చారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, జిల్లా ఓబీసీ అధ్యక్షులు రామచందర్ గౌడ్, సీనియర్ నాయకులు రమేష్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు శ్యామ్ రెడ్డి, ఎంపీటీసీ నాగులు, కౌన్సిలర్ అనిల్, చింతల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో తొమ్మిది యువత కానీ, కుల సంఘాల నాయకులు కానీ, పెద్ద మనుషులు కానీ, ఇంతకుముందు పార్టీల చేతిపై నా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ అందరూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. సంతోషం, మన కుటుంబ సభ్యులం అందరం కలిసి ఒక కాంగ్రెస్ పార్టీ కుటుంబంలాగా ఏర్పడి మన మెదక్ జిల్లాలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారికి బహుమతిగా ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనము రామాయణపేట మండలం నుండి, ఉమ్మడి మండలం నుండి ఇంతకుముందు ఒకసారి పద్మా దేవేందర్ రెడ్డి గారికి జెడ్పీటీసీగా 4 సంవత్సరాలు, ఎమ్మెల్యేగా 4 సంవత్సరాలు, ఇవాళ మెదక్ నియోజకవర్గం నుంచి మన మీద మన రామాయణపేట రీలిమినేషన్ అయిన తర్వాత మెదక్ నియోజకవర్గం కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇప్పుడు 7+8 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు మన రామాయణపేట ప్రజలు, మన రామాయణపేట ఉన్న యువకులు మీకు అధికారం అప్పగిస్తే మా రామాయణపేట చేసింది. ఆ రోజు ఇప్పుడే మా సుప్రభాతరావు గారు చెప్పారు, 180 రోజులు నిరాహార దీక్ష చేసి అమలమందు రెవెన్యూ డివిజన్ చేయడానికి కుల సంఘాలు, పెద్దలు, చిన్నలు, యువకులు, మహిళలు అందరూ రోడ్ల మీదకి వచ్చారు. ధర్నా చేస్తే మంత్రి గారు పిలిచి మీకు రామాయణపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని పాటేట్లు కాలేజ్ సిద్ధపడిపోతాయి, నర్సింగ్ యూనివర్సిటీ గజవెళ్ళిపోతాయి. ఏం గజవెళ్ళ ఉన్న ప్రజలు, ప్రజలు రామాయణపేటలో మా మెదక్ దేవుడుగా ఉన్నారు, ప్రజలు కారా అని చెప్పి మేము సభాముఖంగా అడుగుతా ఉన్నాం.